నమస్కారములు. దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ గారు చెప్పినటువంటి అంశాలను చెప్పిన తర్వాత చదివిన తర్వాత మన యొక్క విశ్లేషణ చేద్దాం. సంపద పంపిణీ సక్రమంగా జరిగితేనే అట్టడుగు వర్గాలకు చేరుతుంది, అప్పుడే వారి కొనుగోలు శక్తి పెరుగుతుంది. ఇక మనకు గెలుపుతో ముగించారు T20 ప్రపంచకప్లో చివరి మ్యాచ్లో నైబీరియాపై నెగ్గిన భారత్. మళ్ళీ 18,000 పైకి నిఫ్టీ, సెన్సెక్స్ లాభం 478 పాయింట్లు, సూచనకు 2వ రోజు లాభాలు 11. ఇక ముఖ్యంగా వేరే రాష్ట్ర జడ్జిని నియమిస్తాం. లఖింపూర్ బేరీ ఘటనలో సిట్ దర్యాప్తు పర్యవేక్షణకు మరో రాష్ట్ర హైకోర్టు రిటైర్డ్ జడ్జిని నియమిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 29 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశంలో 29 నుంచి డిసెంబర్ 23 దాకా నిర్వహించాలని కేంద్రం ప్రతిపాదిస్తున్నట్టు తెలిపింది. మూడోసారి జన్పింగ్ను మరోసారి అధ్యక్షుడిగా ఎన్నుకుంటూ చైనా అధికార పార్టీ చరిత్రాత్మక తీర్మానం చేయనున్నట్లు సమాచారం. చదివే గెలిపిస్తుంది. తమిళనాడులో 10,000 మంది ఉండే గిరిజన తెగ మలాసార్కు చెందిన సంగవి తొలిసారి నీట్ రాసి 2,002 మార్కులు తెచ్చుకుంది. ఇక న్యూస్ రీల్, విద్యా వాలంటీర్లు లేనట్లే ప్రభుత్వ పాఠశాలలో ఈ ఏడాది దాదాపుగా 2.5 లక్షల మంది విద్యార్థులు కొత్తగా చేరారు. అయితే ఉపాధ్యాయుల కేటాయింపులో ఈ లెక్కను కొలమానంగా తీసుకోలేమని పాఠశాల విద్యాశాఖ నిక్కచ్చిగా చెబుతూ ఉంది. విద్యార్థుల పెరుగుదలపై ఆ శాఖ ఇటీవల ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. ఇక ధాన్యం కొనుగోలు చేసే వరకు వదలం, వేటాడతాం, సీఎం కేసీఆర్ హెచ్చరిక. కేంద్రంపై కొట్లాట అంటూ ఆయన ఒక మెయిన్ వార్తను సాక్షి పత్రిక ఇచ్చింది. గంటసేపు అబద్ధాలే, సీఎం కేసీఆర్పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి ధ్వజం. సీఎం పదవిని దిగజార్చారు, అబద్ధాలకే ఒక శాఖ, దానికి మేనల్లే మంత్రి అని ఎద్దేవా. మెడలు ఎప్పుడు నరుకుతారో చెప్తే వస్తానన్న సంజయ్. ఇక ముఖ్యమైనదిగా టోకన్ల కోసం రైతులు రస్తారోకొ చేయడం, ఇది మొత్తం హైలైట్గా ఉంది. ఇది ఏదైతే కోదాడ మిర్యాలగూడ రోడ్డుపై 4 గంటలు స్తంభించిన ట్రాఫిక్, వీళ్ళు ధర్నా చేయడం జరిగింది. ఈ టోకన్ల గురించి రైతులు, ఏ పంట వేస్తే ఎంత లాభం, ప్రత్యామ్నాయ పంటలపై వ్యవసాయ శాఖ స్పెషల్ డ్రైవ్. యాసంగిలో వరి నిలిపివేతకు ప్రత్యేక కార్యాచరణ, మార్కెట్ ధరకు మినుములు కొంటామని భరోసా. ఇక పద్మభూషణ్ అందుకున్న పివి సింధు సోమవారం ఢిల్లీలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మ పురస్కారం అందుకుంటున్న చింతల వెంకటరెడ్డి, భాష్యం విజయ సారథి పివి సింధు. ఇక వసూలు ఇక్కడ, ఖర్చు అక్కడ, రాష్ట్రం చెల్లిస్తున్న పన్నుల్లో తిరిగి సగం కూడా ఇవ్వడం లేదు. బుల్లెట్ ట్రైన్ దక్షిణాది రాష్ట్రాలకు ఎందుకు రావడం లేదు? ఈ విభజన చట్టంలో ఇచ్చిన హామీలను కేంద్రం నెరవేర్చాలి. రాష్ట్ర పారిశ్రామిక అవార్డుల ప్రధానోత్సవంలో మంత్రి కేటీఆర్ గారు అడుగుతూ ఉన్నారు. ఇక ఈటల భూ కబ్జా ఆరోపణ విచారణలో కదలిక, మాజీ మంత్రి ఈటల రాజేందర్పై వచ్చిన భూ కబ్జా ఆరోపణల విచారణలో కదలిక వచ్చింది. జమీనా హెచ్చరికకు సంబంధించిన భూములను సర్వే చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. ఇక ఛత్తీస్గఢ్లో జవాన్ కాల్పుల కలకలం. ఇక కాళేశ్వరానికి సాయం లేదు, ప్రాజెక్టును ఏఐబిపికి కింద చేర్చడమే కేంద్ర ప్రభుత్వ మీనవేశాలు. ఇప్పుడు చేర్చినా ఫలితం కొంతే, కరోనా మరణాల నిర్ధారణకు త్రిసభ్య కమిటీ. ఇక పోడు పట్టాల కోసం గిరిజనేతర రైతులు పోరు, మహబూబ్నగర్లో భారీ ర్యాలీ. కలెక్టరేట్ ముట్టడికి ఎత్తనం అడ్డుకున్న పోలీసులు. ఇక వేయి 125 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఓకే, మెడికల్ కాలేజీల్లో భర్తీ చేయాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయం. చదువుల తల్లికి కేటీఆర్ అండా. ఇక మనకు ఇక సాగర్ వంతు ప్రాజెక్టు పరిధిలో పర్యటిస్తున్న సబ్ కమిటీ 12 లేక 15 నుంచి అవుట్లెట్లు పరిశీలన. ఇప్పటికే శ్రీశైలంపై ముసాయిదా రూపకల్పన పూర్తి. ఇక 2,216 కాదు, 2,620. ఇక గోరటికి చందు సాహితీ పురస్కార ప్రదానం, మేడారం జాతరకు 75 కోట్లు. దేశ ఆర్థిక వ్యవస్థలో ఎన్టీపీసీ పాత్ర కీలకం, ఎన్టీపీసీ సిజేఎం శైలజ శ్రీనివాసన్. ఇక నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం, ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘ అధ్యక్షుడిగా ప్రభాకర్. ఇక మళ్ళీ 18,000 పైకి. ఇక కోటక్ మహేంద్ర బ్యాంక్ గృహ రేటు పెంపు, అంకెల మాయా జాలానికి చెక్, బిర్యానీ లాభం డౌన్. ఇక ముఖ్యంగా మనం గమనించుకున్నట్లయితే ఈ యొక్క సెకండ్ పేజీకి మనం వెళ్ళినట్లయితే సెకండ్ పేజీ యొక్క ఒక విశ్లేషణ మనం చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా సోషల్ మీడియా ఉంది కాబట్టి ఉనికిపోతున్న ఆఫ్ఘనిస్తాన్లు చలికాలం మొదలు కావడంతో ఆఫ్ఘన్లు
భూమి మీద నరకాన్ని అనుభవిస్తున్నారు. 90% మంది జనానికి తగినంత ఆహారం లేదు. 2.3 కోట్ల మంది జనాలు ఆకలి చావుల వైపుగా పయనిస్తున్నారు. ఇక కొరియా మోడల్ కొరియన్ సంస్కృతి ఆకట్టుకోవడానికి స్క్విడ్ గేమ్ పారాసైట్ గంగం స్టైల్ బీటీఎఫ్ పాప్ గ్రూప్ సృజనతో కూడిన సాంస్కృతిక ఎగుమతులతో ఇండియా కూడా తన అంతర్గత శక్తిని చాటుకోవాలి ఇక అంటూ హర్ష్ గోయంకా పారిశ్రామిక చెప్తున్నారు. ఆర్థిక నేరం పెద్దల సమర్థించిన వాళ్ళు పరమ మూర్ఖులైనా కావాలి, లేదంటే అనైతికులైనా అయి ఉండాలి. ఇంకో మాట లేదు, అది మానవత్వం మీద జరిగిన నేరం. దీనికి మద్దతు ఇచ్చిన వాళ్ళలో కొంతమంది ఆర్థికవేత్తలు కూడా ఉన్నారు, ఎందుకంటే వాళ్ళు తమ ప్రియమైన నాయకుడిని మెప్పించే పనిలో ఉన్నారు. అమిత్ వర్మ కాలమిస్ట్. ఇక పెద్ద తప్పు, పెద్ద నోట్ల రద్దు వినాశకానికి 5 ఏళ్ళు అవుతున్న సందర్భంగా దానికి మద్దతు ఇచ్చిన వాళ్ళు, అది న్యాయమని సమర్థించిన వాళ్ళు, దానికి కేరింతలు కొట్టిన వాళ్ళు, ప్రత్యేకించి అది తప్పుడు నిర్ణయమని ఎప్పుడూ ఒప్పుకున్న వాళ్ళను గుర్తు చేసుకోండి. ఇదే జనాలు ఎలాంటి వాటికి మద్దతు ఇస్తారో, కేరింతలు కొడతారో, న్యాయమని సమర్థిస్తారో మదిలో ఉంచుకోండి. పోటీ పోరాటం గుర్తుంది, అభిప్రాయం ఓట్ల డబ్బు పంపిణీలో సమానత్వం. మాడభూషణ్ శ్రీధర్ గారు చెప్తున్నారు, గెలవాల్సిన న్యాయం. ఏ పంట వేస్తే ఎంత లాభం, ఏ మోరీ ఏమన్నా గంజా. నేటి నుంచి కాంగ్రెస్ 2 రోజుల శిక్షణ కొంపల్లి ఒయాసిస్ ఫంక్షన్ హాల్లో. కాంగ్రెస్ పార్టీ నాయకులకు నేటి నుంచి 2 రోజుల పాటు శిక్షణ కార్యక్రమం జరగనుంది. మండల పట్టణ నగర జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులకు టీపీసీసీ అధ్యక్షుల లోపల అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఇందుకోసం నగర శివార్లోనే కొంపల్లిలో ఉన్న ఒయాసిస్ ఫంక్షన్ హాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. తొలి రోజు కార్యక్రమం మంగళవారం ఉదయం 10 గంటలకు సభ్యులు రిజిస్ట్రేషన్తో మొదలు కానుంది. పార్టీ జెండా ఆవిష్కరణ అనంతరం టీపీసీసీ అధ్యక్షులు మాట్లాడతారు. వెంటనే గొర్రెలు ఇంట్లో ఇవ్వండి తలసాని, ఇక 17 లోపు ఏక సంఘంగా రిజిస్టర్ చేసుకోండి. ఈటల కబ్జి భూ కబ్జాల ఆరోపణలు విచారణ కదలిక. ఛత్తీస్గఢ్లో జవాన్ కాల్పుల కలకలం. రఫేల్పై ఆధారాలు నా మౌనం ఎందుకు, వేరే రాష్ట్ర దీక్షను నియమిస్తాం. వరద నీటిలోనే చెన్నై. ఇక వరుసగా 3 సార్లు జిన్పింగ్కే పట్టం. నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్ ఇక కంప్యూటర్ చిట్టీలకు చెల్లి చిటి. ఇక పోవుడట్లా కార్తీక దీపం దేవిద్యమానం. గ్రేటర్లో పర్యావరణ హసన పతనానికి కారణమవుతున్న కాలుష్య కారక పరిశ్రమలను దశల వారీగా జహీరాబాద్ను తరలిస్తామన్న సర్కారు నిర్ణయానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. అక్కడ తెలంగాణ పారిశ్రామిక మదుపాయల కల్పన సంస్థ టీఎస్ఐపి ఏర్పాటు చేయనున్న పారిశ్రామిక పార్కు పర్యావరణ అనుమతులు మంజూరు చేసేందుకు తాజాగా కేంద్ర అటవీ పర్యావరణ శాఖ నిరాకరించినట్లు విశ్వనీయంగా తెలిసింది. పార్కు ఏర్పాటుకు సంబంధించిన టీఎస్ఐ తాను సమర్పించిన నివేదికలో పూర్తిస్థాయిలో వివరాలు అందుబాటులో లేవని, పర్యావరణంపై పడే దుష్ప్రభావాలు, స్థానికులు లభించే ఉద్యోగ ఉపాధి అవకాశాలు, భూసంపద తదితర అంశాలపై సమగ్ర వివరాలు తమకు సమర్పించాలని ఆ శాఖ ఆదేశించినట్లు సమాచారం. తప్పని తిప్పలు. మహానగరానికి అనుగుణంగా ఉండే అత్యంత కాలుష్యం ఎదుర్కొంటున్న రెడ్ కార్ ఆరెంజ్ విభాగాలకు చెందిన, ఇది తర్వాత మనం దీన్ని ఒక విశ్లేషణగా చేద్దాం. ఇక మనకు గాత్ర పోటీలకు ఆహ్వానం. స్ట్రీట్ సిఐబిటి ఆధ్వర్యంలో ఇక ఆర్ఐ కేటగిరీ సంక్షేమానికి కార్పొరేషన్ అవసరం. ఆర్ కృష్ణయ్య, 100 కోట్ల వ్యాక్సినేషన్ ఘనత వైద్య రంగానిదే. పేద యువతి పెళ్లికి పుస్తే మెట్టెల అందజేత. విఎం హోమ్లో రేవంత్ రెడ్డి జన్మదిన వైభవాలు. చైతన్యపురి ఎల్బీనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మల్లరెడ్డి రామరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం టీపీసీసీ అధ్యక్షుడు యనమల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కొత్తపేట విఎం హోమ్లో అనాథ పిల్లల మధ్య కేక్ కట్ చేశారు. అనంతరం 330 మంది చిన్నారులకు మాస్కులు, స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దారెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ప్రజలు ఆశాజ్యోతి యువనాయకులు చేరేందుకు రేవంత్ రెడ్డి సాధ్యంలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం తెస్తుందని చెప్తా ఉన్నారు. ఇంకా రోడ్లు ఇలా వెళ్ళేది ఎలా, ఇక సర్వే గెలిపిస్తుంది. ఇది మనకు స్పాక్ వచ్చినటువంటి మెయిన్ వార్తలుగా భావిస్తూ
షేర్ మార్కెట్ని గమనించినట్లుగా మనకు మళ్ళీ అప్ ట్రెండ్ పోయినట్టు కనిపిస్తుంది. కాబట్టి దీన్ని మనం ఇంతటితో విరమిస్తూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వైసీకే రెడ్డి.